ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలాటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక బెస్ట్ యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఆ బెస్ట్ యాప్ ఏంటి, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దాన్ని ఎలా వాడాలి అనే దాని గురించి మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనపడే రెడ్ బటన్కి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మాకు ఒక సపోర్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ఆన్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఫేస్ ప్రాసెసర్ ఫోటో ఫ్రేమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయితే అయిపోయింది, డైరెక్ట్ స్కానింగ్ తీసుకుంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఓపెన్ అనేది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేశాక అలో అడిగింది ఫ్రెండ్స్. మీరు అలో అయితే ఇచ్చేసేయండి. అలో ఇచ్చేసాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెట్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేశాక ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కదా ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ హెల్ప్, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఏ ఫోటో కావాలంటే మీరు ఆ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫోటోని మీరు ఇలా ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే యూస్ కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీకు ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీ గ్యాలరీలో మీ ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ ఫొటోస్, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా క్రాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు ఇలా క్రాప్ చేసుకోవచ్చు. జూమ్ ఇలా క్రాప్ చేసుకొని ఇలా కరెక్ట్ పాయింట్లో మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇలా మీకు ఇక్కడ కావాలంటే అక్కడికి మీరు క్రాప్ చేసుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కార్నర్లో, దాని మీద సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా టెస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, టెస్ట్ మీద యాడ్ చేసి క్లిక్ చేసి మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా నేమ్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. మీరు ఇక్కడ మీ నేమ్ స్టైల్స్ అంతా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు నచ్చిన స్టైల్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ నేమ్నే ఉంచుకుంటున్నాను ఫ్రెండ్స్, ఈ నేమ్ నాకు సరిపోద్ది. డన్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ రైట్ సైడ్ కార్నర్లో, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేశాక ఫ్రెండ్స్, ఇలా మీరు జూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకొని మీకు నచ్చిన స్టైల్లో మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా ఫ్రేమ్స్, మీకు నచ్చిన ఫ్రేమ్స్ని మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది, మీకు నచ్చిన ఫ్రేమ్స్ అనేది మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే అది ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫ్రేమ్స్ అనేది మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మీరు ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేశాక మీ ఫోటో అనేది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా ఆల్ సోషల్ మీడియాస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ మీరు ఇలా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అనేది. ఇలా మీ ఫోటో అనేది ఇలా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్.
ఇలా షేర్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Thank you.